నమస్తే. మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశం. రబీ ఆరుతడి పంటల ప్రణాళికలపై శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నీటిపారుదల వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సాగునీటిని సరఫరా చేసే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కృష్ణదాస్ ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులు ఆనకట్ట ద్వారా జిల్లాలో వీలైనన్ని ఎక్కువ చెరువుల్లో నీటితో నింపాలని అన్నారు. రైతులు ఆర్థికంగా నిలదొక్కునేలా అధిక దిగుబడి చేకూర్చే పంటలపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లా అవసరాలకు అనుగుణంగా సన్నబియ్యాన్ని మనమే పంచుకునేలా రైతులు ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె శ్రీధర్, వంశధార పర్యవేక్షక ఇంజనీర్ పి రంగారావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ పి రాంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయం అత్యంత అవసరమైన సాగు. ఈ రెండు కోఆర్డినేషన్, ఈ రెండింటి పట్ల కరెక్ట్ అయినటువంటి ఆలోచన విధానం రైతు మనం చెప్పగలిగితేనే మనం కరెక్ట్ గా మనం సక్సెస్ అయినట్టు. అది ఎప్పుడో చెప్పిన దానికంటే కూడా పిల్లలు ఇప్పుడే మనం దాని మీద ఎదుర్కొని పెట్టుకుని ఇది రైట్ టైం ఫస్ట్ హాఫ్ కరీంగ్ జరుగుతుంది. అయిన వెంటనే మళ్ళీ సెకండ్ హాఫ్ కోసం ప్లాన్ చేసుకుంటారు. ఈ అంశాల మీద గురించి మీరు దయచేసి ఎడ్యుకేట్ చేయాలి రైతులకి. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను వ్యవసాయానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. గౌరవ అధికారులు కూడా దానికి పూర్తిగా రైతుకి మనం మానిటర్ చేయకపోతే రైతుకి మనకున్న అవైలబిలిటీ వాటర్ ఎంత ఉంది, ఏ పంట వేస్తే ఎంతవరకు దానికి అవసరం నీరు, ఆ నీరు మనం సమకూర్చుదామా లేదా, వరి ఇతర బాధిత పంటలకు ఉన్నటువంటి నీరు వాటర్ మేనేజ్మెంట్ లో అవసరమైనటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా రైతుకి వెళ్ళాలి. అధికారులు కొంత ఎడ్యుకేట్ చేసిన అవసరం కూడా ఉంది. మీకు ఏ రకమైన రైతుల పెద్ద పార్టీ వర్క్స్ మీకు అందిస్తాను. అవసరమైతే అవేర్నెస్ మీకు ముందుగానే ఒకసారి వ్యవసాయం పెట్టిన తర్వాత మరి ఎదుర్కొని దానిపై కనుక వ్యవసాయం పెట్టకముందే మనకు దయచేసి మీరు కొంచెం రిటర్న్ పెట్టాలని నేను కోరుతున్నాను. గవర్నమెంట్ చేస్తున్న మనకి మంచి పేరు రావాలి జిల్లాకి. ప్రభుత్వం చాలా